ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా గుమ్మడి కుతూహలం అంటే అందరూ గుర్తుపడతారు. సో రాజకీయాల్లో అంత విశిష్టత కలిగినటువంటి ఒక మహానేతగా గుమ్మడి కుతూహలమ్మ గారు ఎంతో కీర్తి ప్రతిష్టలు చిత్తూరు జిల్లాలో సంపాదించుకున్నటువంటి ఒక పరిస్థితి. తొలి మహిళా స్పీకర్గా కూడా విధులు నిర్వర్తించినటువంటి గుమ్మడి కుతూహలమ్మ వారసుడుగా నూకతోటి రాజేష్ గారు మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీస్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలను ఎంచుకున్నట్టుగానే ఈవేళ 175 వై నాట్ 175 అన్న తరహాలోనే క్యాండిడేట్ సెలక్షన్స్లో కూడా అంతే స్థాయిలో దృష్టి సారించినటువంటి ఒక పరిస్థితి. సో మనకి ముఖ్యంగా తమిళనాడుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం సత్యవేడు. సో సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ ఎదురవుతున్నటువంటి కష్టాలు కానీ, సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, వీటన్నింటినీ కూడా సమతుల్యం చేయడంలో భాగంగా ఈవేళ నూకతోటి రాజేష్ గారిని, విద్యావంతుడిని కూడా ఎంచుకొని ఆ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పెద్ద ఆయనగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈవేళ సిఫార్సు చేసినటువంటి ఒక పరిస్థితి. తన సిఫార్సు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూకతోటి రాజేష్ గారి అభ్యర్థిత్వాన్ని కూడా బలపరుస్తూ ఈవేళ ఫిఫ్త్ లిస్టులో కూడా అనౌన్స్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలో ఎంతవరకు స్టేబుల్గా ఉంటూ ఆ నియోజకవర్గాన్ని స్ట్రెంగ్తన్ చేయబోతురు, అదేవిధంగా గంగాధర నెల్లూరులో తనకి బాగా హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం కాదని ఈవేళ సత్యవేడులో నామినేట్ అవ్వడం పట్ల, సో ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, ఒకవేళ గెలిచిన తర్వాత ఎలాంటి ప్రయత్నాలు చేయబోతారు, ఇక్కడ వచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి అన్నటువంటి అంశాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నమస్కారం. నూకతోటి రాజేష్ గారు, ఈవేళ అమ్మ కుతూహలమ్మ గారంటే వాళ్ళందరికీ సుపరిచితులు. షీఈస్ వెల్ నోన్ టు ఆల్, అంటే పొలిటీషియన్గా కానీ, షీఈస్ ఆల్సో మేబీ డాక్టర్. సో ఇంత మంచి పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి ఒక కుతూహలమ్మ గారి కొడుకుగా మీరు రావడం మీరు ఎలా భావిస్తున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది, బట్ అదే టైంలో బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు నా ఎదుగుదలని చూడలేకుండా పోయినారు కాబట్టి మేడము, అమ్మగారు ఈరోజు మా మధ్య లేరు, రేపటికి 1 ఇయర్ అవుతుంది. ఈ సందర్భంగా వచ్చి ఉంటే అమ్మగారు ఉండింటే చాలా సంతోషించేవారు, కానీ నాకు అమ్మ లేకపోయినా పెద్దిరెడ్డి గారు వెనుకుండి, మాకు మిథునన్న గారు పక్కనుండి మేముండమని భరోసా ఇచ్చి రాజకీయంగా మాకు అండగా ఉన్నారు. అలాగే జగనన్నకి నా మీద చెప్పి చాలా మంచివాడని చెప్పి టికెట్కి అందరూ గట్టిగా ట్రై చేశారు, కానీ నాకు గంగాధర నెల్లూరు రావాల్సింది, కొన్ని పరిస్థితుల వల్ల మారింది. కానీ ఖచ్చితంగా జగనన్నే సరే రాజేష్ని సత్యవేడు పంపేయండి అని చెప్పటము, సరే మిథునన్న నాకు చెప్పటము, అన్నీ జరిగాయి. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఖచ్చితంగా నాకు ఈ టికెట్కి రావడానికి కారణమైన పెద్దిరెడ్డి గారికి మరియు మిథున్ రెడ్డి గారికి మరియు వారి మాట విని నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ టికెట్ ఇచ్చిన జగనన్న గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. సరే, అంటే ఇక్కడ కుతూహలమ్మ గారు అంటే చిత్తూరు జిల్లాలో బాగా ఫేమస్, తన వాగ్దాటితో కానీ, సో ఎవరినైనా కానీ షీ కాన్ ఈజీలీ మెయింటైన్ చేయగలనమాట. సో తొలి స్పీకర్గా కూడా మా విధులు నిర్వర్తించినటువంటి ఒక పరిస్థితి, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈవేళ ఆమె తనయుడుగా మరో వారసుడు ముందుకు వచ్చినట్టని చెప్పుకోవాలి. ఈవేళ సత్యవేడు లాంటి ఒక రిమోట్ ఏరియా, అంటే అది మన సిటీ తిరుపతికి దానికి దూరమైనప్పటికీ కూడా అది తమిళనాడుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈవేళ వైస్ రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతో అక్కడ శ్రీ సిటీ ఎకనామికల్ జోన్ కూడా తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి. సో పారిశ్రామిక రంగంగా కూడా ఆ నియోజకవర్గాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ ముందు ఉన్నటువంటి ప్లాన్స్ ఏంటి, సత్యవేడు నియోజకవర్గ ప్రజలకి మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? అంటే నేను సత్యవేడు నేను ఉన్నాను, కానీ 1 ఇయర్ నాకు 5th క్లాస్లో అక్కడే చదివాను. అమ్మగారు ఫస్ట్ క్లినిక్ అక్కడే పెట్టడం జరిగింది డాక్టర్ అయిన తర్వాత. కానీ సత్యవేడు మీద పూర్తిగా నాకు ఇంకా అవగాహన లేదు, కానీ కొన్ని నేను సమస్యలు అయితే తెలుసుకున్నాను. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు, మునుపటి ఎమ్మెల్యే గారు ఏదో చేయలేదని, ఆ రోడ్లన్నీ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పారు. వాటిని అన్నింటినీ కూడా నేను నా వల్ల ఆయన కాడికి ఆఫీషియల్స్ దగ్గరికి తీసుకెళ్లాను. అలాగే మా సోదరుడు ఎంపీ గురుమూర్తి గారు కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టించాము, అవన్నీ కూడా అవుతున్నాయి. శ్రీ సిటీ మీద నాకు ఇంకా అవగాహన లేదు, నేను వెళ్ళిన తర్వాత మరొక ఇంటర్వ్యూలో చెప్తాను. ఖచ్చితంగా అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు, అంటే అందరూ ఎక్కువ తమిళనాడు వాళ్ళు అక్కడ వర్క్ చేయటము, మన ఆంధ్రాకి లేకుండా పోవటం అని అంటున్నారు. దాన్ని కూడా నేను అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని కూడా జగనన్న గారి దృష్టికి తీసుకెళ్ళి నేను అది ఖచ్చితంగా నేను జరిగేటట్టు ఆంధ్రా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేటట్టు చూస్తాను. రైట్, 1 వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. ఈవేళ
క్యాండిడేట్స్ కంటే కూడా ఎక్కువ క్యాండిడేట్ అంటే మెయిన్ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్గా ఉంది. ఇవాళ జగన్ గారి ఫేస్ వాల్యూతో ఎంతవరకు మీకు సత్యవేడు ఫెచింగ్ అవుతుంది? ఖచ్చితంగా మాకు జగన్ అన్నే క్యాండిడేట్, నేను కాదు, జగన్ అన్నే మాకు ఎక్కడ 175 స్థానాల్లో కూడా జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మాకు క్యాండిడేట్. జగనన్న వెనకాల ఉన్నారు అనే ధైర్యంతోనే నేను సత్యవేడు వెళ్ళాను. లేదంటే నాకు అక్కడ బయట నుంచి వెళ్ళటం కానీ నాకు అంత ధైర్యం వచ్చిందంటే నేను ఖచ్చితంగా వెళ్ళగలిగినానంటే జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలే, ఆ సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి ఖచ్చితంగా. ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇవాళ కోనేటి ఆదిమూలం గారు, సో మేబీ అతను కూడా మీకు ప్రత్యర్థిగా రావచ్చు రాకపోవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఆయన్ని మీరు ఎలా ఫేస్ చేయబోతారు, ఆయన ఎలా ఎదుర్కోబోతారు? ఇప్పుడు అదే ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మీరు చెప్పారు, మీరు ఒకవేళ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో రోడ్స్ సరిగ్గా లేవనేటువంటి ఆరోపణలు అతని పైన ఉన్నాయి అనేసి. సో ఆ 5 ఇయర్స్ టెన్యూర్లో జగన్ ఇచ్చినటువంటి సంక్షేమం అంతా కూడా అతని చేతుల మీదుగానే పోయింటుంది. సో అవన్నీ కూడా మీరు ఎలా మీ వైపుకు తిప్పుకోబోతారు? అది ఆయన ఇది కాదు కదా, జగనన్న చేసిందే కాబట్టి ఎవరన్నా కానీ జగనన్నకే కృతజ్ఞతగా ఉంటారు. కానీ ప్రజలందరూ కూడా ఆదిమూలమా ఇంకొకరా అనేది ఉండదు అక్కడ. అతను ఈరోజు వెళ్ళిపోయారు, 2 సార్లు అతనికి టికెట్ ఇచ్చి గౌరవించిన పెద్దిరెడ్డి గారిని కాదని ఆయన మీద అభాండాలు వేసి వాళ్ళు చేసిన అన్యాయాలను కూడా వీళ్ళ మీద వేసి వెళ్ళిపోవడం చాలా అన్యాయము. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటం లాంటి కార్యక్రమమే ఇది ఖచ్చితంగా. ఎందుకంటే 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కూడా ప్రమోషన్ ఇచ్చే పంపించారు ఎంపీగా. ఆయన మరి ఎందుకు వద్దనుకున్నాడో అది కారణాలు అయితే మాకు తెలియదు. ఖచ్చితంగా ఆయన చేసింది అయితే తప్పే, కానీ ఆయన తీసుకుని అక్కడ ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేనే ఆ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాడు, అంతేగాని అది ఆ పేరంతా జగనన్నకే వస్తుంది. అంటే ఒకవైపు మీరు టికెట్ రేస్లో ఉన్నారు, ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్ దగ్గరకు వచ్చే లోపల మీకు కొద్దిగా నర్వస్ కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇదేంద్రా మనం అనుకున్న ప్లేస్ గంగాధర నెల్లూరు, గంగాధర నెల్లూరు స్కిప్ అయినటువంటి ఒక పరిస్థితి. సో వేర్ వీఆర్ నెక్స్ట్, ఏంటి మన భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక డైలమాలో ఉన్న సందర్భంలో అనూహ్యంగా మీ పేరు తెరపైకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. పెద్దిరెడ్డి గారు మిమ్మల్ని రెఫర్ చేయడం, మీరు కూడా మరో మాట ఆలోచించుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే అక్కడేమో కొన్నిటి ఆదిమూలం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తిరుపతి పార్లమెంటుకి, గురుమూర్తి గారిని తీసుకెళ్ళి సతీపేటలో పెట్టినటువంటి ఒక పరిస్థితి. సో ఇంకా పరిస్థితి ఏంది అనేటువంటి ఒక ఆలోచన, ఆవేదన ఏమైనా మీలో కలిగిందా? కలిగింది, ఎందుకంటే నాకు ఇంకా అవకాశం లేదనే అనుకున్నాను. ఎందుకంటే అన్ని చోట్ల ఫిలప్ అయిపోయింది, ఇంకా అవకాశం ఎక్కడా లేదనుకున్నాను. అనుకోకుండా ఈయన పార్టీ మీద అభాండాలు వేయటము, పెద్దిరెడ్డి గారి మీద అభాండాలు వేయటము, ఆదిమూలం గారు అతను ఈ అంటే మేము వింటమైతే తెలుగుదేశం వాళ్ళతో టచ్లో ఉన్నారని, ఆ పరిస్థితుల్లో అతను వెళ్ళిపోవటము, గురుమూర్తి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కాబట్టి గురుమూర్తిని ఎంపీగానే పంపిస్తాము, రాజేష్ని అక్కడ వేయండి జగనన్నే చెప్పాడంట మిథునన్నకి. కాబట్టి వాళ్ళ పైనుంచి వచ్చిన ఆదేశాలే కాబట్టి మేము కూడా పాటించాల్సి వచ్చింది. నర్వస్నెస్ అయితే ఫీల్ అయ్యాను ఖచ్చితంగా. రైట్. ఇవాళ అమ్మ దగ్గర నుంచి మీరు ప్రధానంగా నేర్చుకున్నది ఏంటి? ఆమె మల్టిపుల్ టైమ్స్ శివాస్ ఎమ్మెల్యే. సో ఆమె దగ్గర నుంచి మీరు ఎలాంటి రాజకీయ చాణుక్యాన్ని నేర్పరితనాన్ని ఆమె దగ్గర నేర్చుకున్నారు? ఖచ్చితంగా ఆ రాజకీయాలు మేము చేయలేము, ఎందుకంటే వాళ్ళు చేసిన రాజకీయాలు నీతి నిజాయితీగా చేశారు. వాటిని అన్నింటినీ కూడా నీతి నిజాయితీతో అయితే మేము ముందుకు తీసుకెళ్తాము. పెద్ద అందరినీ కలుపుకొని పోవటం కానీ లేదంటే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండటం అంటే మాటలు కాదు. అది ఒక మహిళగా తను చేసిన మంచి అందరితో మెసులుకున్న ఇది కానీ, ఒక డిప్యూటీ స్పీకర్ అయినా మినిస్టర్ అయినా సామాన్య మహిళలాగానే ఉండింది కానీ ఎక్కడ కానీ ఒక స్టేటస్ చూపించడం కానీ ఇంకోటి కానీ ఎప్పుడూ చేయలేదు. అమ్మ దగ్గర నుంచి మేము అదే నేర్చుకున్నాం, ఇప్పుడు కూడా మేము అదే ఇది పాటిస్తున్నాం. మేము అందరితో నేను ఫ్రెండ్లీగానే ఉంటాను, అందరినీ కలుపుకొని పోతున్నారు అమ్మ. అలాగే అమ్మ నుంచి మేము నేర్చుకునేది నీతి నిజాయితీ, అందరినీ ఒకటిగానే చూడటము. వాళ్ళు నాయకుల వీళ్ళు కార్యకర్తలు అని కాకుండా అందరినీ ఒకటిగానే చూడటం మాకు అమ్మగారు నేర్పించారు. అంటే సాధారణంగా నేను కూడా మీడియాలో ఉన్నాను, అంటే మదర్ డిప్యూటీ స్పీకర్గా కానీ మినిస్టర్గా ఉన్న సందర్భంలో కానీ అమర్పల్లి ఇంటిలో ఉన్నప్పుడు ఏ టైంలో వెళ్ళినా షీ రెస్పాండ్స్. సో అంటే మాట్లాడతారు, ఇంటికి నేరుగా అందరిని ఆహ్వానిస్తారు, నేరుగా కూర్చొని సొంత మనుషులు ఏ విధంగా బంధువులు ఇంటికి వస్తారో ఆ విధంగా ఆమె ఇంట్లో హాట్లీ వెల్కమ్ ఉండేది. మీ దగ్గర ఎలా ఉంటుంది? అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏమి ఉండదు, అమ్మ నుంచి వచ్చిందే కాబట్టి అలవాట్లు మాకు. ఈరోజు రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. మేము అప్ అండ్ డౌన్స్ రెండూ చూసాము, అమ్మ ఒక టైము ఎమ్మెల్యేగా లేకపోవటం మధ్యలో చూసాము. అప్ అండ్ డౌన్స్ రెండూ మాకు తెలుసు కాబట్టి ఆమె ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఆమెకు అంతే గౌరవం ఉండింది. ఇప్పుడున్న రాజకీయ నాయకులుగా లాగా కాకుండా
ఖచ్చితంగా నేను అమ్మ బాటలో నడిచి ఖచ్చితంగా మాకు పెద్దిరెడ్డి గారు కూడా అదే నేర్పారు. ఆయన కూడా అందరితో కలుపుకోలుగా మరి చిన్న పెద్ద అని లేకుండా ఎవరు పోయినా పలకరిస్తారు. అలాగే మేము కూడా ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్తాను. రైట్ అంటే పెద్దిరెడ్డి గారు అంటే చిత్తూరు జిల్లా రాయలసీమలోనే పెద్ద ఆయన పెద్ద ఆయన అని పేరు పెట్టి పిలుస్తారు. ఆయన పేరు పెట్టి పిలవడం మా పెద్ద ఆయన అనేటువంటి గౌరవంగా సంబోధిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఆయన ఆశీర్వాదంతో ఇవాళ కోనేటి ఆదిమూలం కూడా టికెట్ 2 times తెచ్చుకున్నటువంటి ఒక పరిస్థితి. సో ఒక్కసారిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన లేనిపోని ఆరోపణలు చేయడము ఇవంతా కూడా పార్టీకి మైనస్ పాయింట్స్ అవ్వచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా అతని వ్యవహార శైలి ఉంది అన్న మాట మీరు మాట్లాడినటువంటి ఒక పరిస్థితి. ఇవాళ చిత్తూరు జిల్లాకు ఇంత రాయలసీమకే పెద్ద దిగ్గగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి పైన ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల మీరేమంటారు? అది చాలా తప్పండి ఆయన చేయటము. ఎందుకంటే 2 times టికెట్ ఇచ్చింది ఆయనే, వేరే వాళ్ళకి వస్తూ ఉంటే కూడా అవకాశం లేదు ఆదిమూలం చేయండి అని చెప్పి పెద్ద ఆయనే తీసిచ్చారు. నాకు తెలుసు 14లో అయితే నాకు తెలియదు, కానీ 19లో నాకు తెలుసు ఆయనకి టికెట్ రాకపోయినా ఆయన దగ్గరుండి తీసిచ్చారు. వీళ్ళు చేసిన వాటిని అన్నింటినీ పెద్ద ఆయన మీద పెట్టేసి ఆయనకేం సంబంధం అక్కడ లోకల్లో, నాయకులతో వాళ్ళకి ఏమైనా పనులు కావాలంటే చేసి పెడతారు, కానీ లోకల్ బిజినెస్లు అంతా వీలు చేసుకొని పెద్ద ఆయన మీద తప్పులు అపాండాలు వేయటం చాలా అన్యాయము. దాన్ని నేను యాక్చువల్గా ఇది రాకముందు సత్తుపేట మాకు రాకముందు కూడా నేను ఖండించి పేపర్కి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చాలా తప్పు అది ఆయన చేసింది. ఆయన ఎందుకో ఏమో మరి వెళ్ళిపోయింది అది మనకు తెలియదు. ఆయన ముందే టచ్లో ఉన్నారు టీడీపీ వాళ్ళతో అని విన్నాము, కాబట్టి అతను చేసింది అయితే చాలా తప్పు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి క్యాలిక్యులేట్ చేస్తే ఇవాళ 108 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా స్మృతివనం పేరు పైన ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దళితుల పట్ల ఎక్కువ అభ్యున్నతి కానీ దళితుల అభివృద్ధి కోసం ఎవరు ఎక్కువ చేశారంటారు, చంద్రబాబు నాయుడు ఎక్కువ చేశారా జగన్ ఎక్కువ చేశారా, ఎవరు దళితుల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అండి. ఈరోజు దళితులంతా కూడా మా లాంటి వాళ్ళందరూ కూడా ఇంత అవకాశాలు వస్తున్నాయంటే, అలాగే దళితుల హక్కులన్నీ కూడా కాపాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి కూడా ఈయన అన్ని దళితుల్ని చీల్చి చంద్రబాబు నాయుడు గారు 2 వర్గాలుగా చేసేశారు. జగన్ గారు ఎప్పుడు కానీ మమ్మల్ని ఎప్పుడు ఆప్యాయంగా పలకరిస్తారు దళితులందరినీ కూడా. ఆయన గవర్నమెంట్లో దళితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 2024 ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉంది, మేబీ 1 or 2 weeks షెడ్యూల్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, అన్ని కళ్ళ ముందు జరిగిపోతున్నటువంటి పరిస్థితి, చాలా వేగంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. సో మీరు ప్రిపరేషన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ గంగాధర నెల్లూరు నుంచి మళ్ళీ సత్యవేడికి వెళ్ళాలి, సత్యవేడిలో ఉన్నటువంటి 4-5 మండలాల్లో విస్తృత పర్యటనలు చేయాల్సిన పరిస్థితి ఉంది, సమ్మర్ సీజన్ కూడా రాబోతుంది. మరోవైపు జగన్ లాంటి సంక్షేమ పథకాలని ఇప్పటికి కూడా ఆయన చాలామంది అడుగుతుంటే మా సంక్షేమ పథకాలే మమ్మల్ని విన్నింగ్ ట్రంప్ తీసుకుపోతుంది అంటుంటారు. సో ఎలాంటి ప్రణాళిక చేసుకున్నారు మ్యాక్సిమం 90 days స్పాన్లో? అంటే ఆల్రెడీ 2 days ఫిబ్రవరి 15 కూడా లేదు, ఇంకా 60-70 days ఉంది. నేను ఇంకా కాన్స్టిట్యూన్సీలోకి మొన్న వెళ్ళొచ్చాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజే నాకు పరిచయ కార్యక్రమం పెట్టి పెద్దిరెడ్డి గారు ఇంటికాడ అన్ని మండలాల నుంచి దాదాపు 400 మంది వచ్చారు, అందరికి కూడా పరిచయం చేసి రాజేశే క్యాండిడేట్ ఉంటాడు మారడు అని, అంటే కొంతమందికి డౌట్లు ఉన్నాయి మళ్ళీ ఏమన్నా మారుతాయేమో అని, అది లేదు డౌట్లు ఏం లేదు రాజేశే క్యాండిడేట్ అందరూ గెలిపిందని పెద్ద ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు పరిచయ కార్యక్రమం అయిపోయింది కాబట్టి రేపటి నుంచి ప్రణాళికలు వేసుకొని నాయకులందరినీ కలిసి నేను ప్రచార కార్యక్రమంలో స్టార్ట్ చేస్తాను. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన ఒక గురుతరమైనటువంటి విశ్వాసాన్ని ఉంచారు, బాధ్యతను కూడా ఉంచబోతున్నారు. ఎందుకంటే ఈ ఎక్కువగా వలసలు వెళ్తున్నటువంటి ప్రాంతం కాళహస్తి సత్యవేడు ఈ వీళ్ళందరూ కూడా ఉద్యోగరీత్యా అటు తమిళనాడు దగ్గరగా ఉంటుంది కాబట్టి అటు వెళ్తారు. సో ఇక్కడ ఎకనామికల్ జోన్స్లో వీళ్ళకి జాబ్ ఫిషింగ్స్ సృష్టించడం కానీ, సో ఎలా దాన్ని ప్రణాళిక చేసుకోబోతారు? ఇవాళ గెలుపు అవకాశాల కోసం ఇవాళ మీ మదర్ పోటీ చేసిన సందర్భంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు. సో ఈ కుట్రలు కుతంత్రాల మధ్య మీలాంటి సౌమ్యులు ఎంతవరకు దాన్ని ఫైట్ చేయబోతారు ఈ యుద్ధంలో? ఖచ్చితంగా జగన్ అన్నది అనేది చెప్తున్నాం, కానీ మేము కూడా మా ఎఫెక్ట్ కూడా పెట్టాలి కాబట్టి మా ఇది కూడా మంచి వ్యక్తి అనేది అందరిలో ఉంది, కానీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మేము కూడా రేపు 18 తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత అన్ని మండలాలు తిరిగి ఏమేం సమస్యలు ఉన్నాయో 4 రోజుల్లో నోట్ చేసుకొని మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా దిగి నేను అవి ఎంతవరకు చేయగలను అనేది వాళ్ళకి నమ్మకం కలిగిస్తాను. ఈ లోపల కూడా మన ఎంపీ గారు కూడా నాకు సోదరుడే, నాకు దాదాపు 7 ఏళ్ళుగా తెలిసి ఎంపీ కాకముందు నుంచి గురుమూర్తి గారు, ఆయన ద్వారా కావాల్సిన పనులు కూడా నేను చేయాలని ఎంపీ గారిని కోరాను. ఎంపీ గారు కూడా నాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా చేద్దాంనా నీకోసము, మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా చేద్దాంనా అని చెప్పాడు.
ఖచ్చితంగా నేను అన్ని ప్రణాళికలు వేసుకొని మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్తాను నేను ఏం చేయగలనని. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ భుజం తట్టి ఇంకా నీకే టికెట్ మీరు వెళ్ళి వర్క్ చేయండి అని అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నాకు డౌట్ ఎప్పుడు లేదు. అంటే ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడే నా డౌట్ తీరిపోయింది. అంటే కాన్స్టిట్యూన్సీలో మాత్రం డౌట్ ఉండింది. నేను పెద్ద ఆయన దగ్గరికి ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి బయట వచ్చి పెద్ద ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళడం జరిగింది. ఆయనకే నమస్కారాలు చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. ఆ రోజే నాకు చాలా ఆనందమైంది. అన్న మీరే నన్ను గడిపేయాలి, ఎందుకంటే నాకు కొత్త ప్లేస్ కాబట్టి. అంటే నేను మేమున్నాం కదా, మేము చూసుకుంటాము, నువ్వు వెళ్ళు, నీ వర్క్ నువ్వు చేస్తావు, మేము అందరికీ చెప్పి అందరినీ సమన్వయపరుస్తామని ఆ రోజే ధైర్యం చెప్పారు. నాకు ఆ రోజే కన్ఫామ్ చేసేశారు. కాకపోతే నాయకులకు కొద్దిగా డౌట్లు ఉన్నాయి, గురుమూర్తి పెట్టారు, మళ్ళీ మార్చారు, మళ్ళీ చేశారు అనే డౌట్లు ఉంటే దాన్ని తీర్చడంకి ఈరోజు పెద్ద ఆయన పిలిపించారు. ఫైనల్గా చెప్పండి, ఈవేళ జగన్ పదే పదే చెప్తుంటారు దుష్టత చూస్తాం ఒకవైపు ఉన్నది, నేను ఒకవైపు ఉన్నాను, నేను ఆ దేవుని నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నానని జగన్ చెప్తుంటారు. ఈవేళ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఒకవైపు ఉంటుంది, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఉంటుంది. ఆరు పార్టీలంతా ఒకవైపు ఉంది, జగన్ మాత్రమే ఒకవైపు ఉన్నారు. సో ఎంతవరకు విన్నింగ్ దీంట్లలో మీరు ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాదే మెజారిటీ నేను కరెక్ట్గా ఇంకా చెప్పలేను, కానీ విన్నింగ్ అయితే ఖచ్చితంగా ఇచ్చి జగనని కానుగ్గా ఇస్తాను. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టి ఇచ్చారు కాబట్టి. అలాగే వన్ సైడ్ ఒక్కరే ఉండారని, ఎంతమంది ఉండారనేది కాదు, ఎంత క్యాపబిలిటీ ఉంది అతనికి అనేది. సింగిల్గానే సింహాన్ని అందరూ చెప్పిండే, అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను, సింహం సింగిల్గానే వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎంతమంది కలిసినా ఒక 51 సంవత్సరాల యువకుణ్ణి వీళ్ళు ఏమీ చేయలేరు. అంతా అయిపోయిన స్క్రాప్, వీళ్ళంతా అయిపోయిన స్క్రాపే కాబట్టి. పవన్ కళ్యాణ్ కలిసినా, బీజేపీ కలిసినా, చంద్రబాబు కలిసినా ఎవరు కానీ ఏమీ చేయలేరు ఆయన్ని. ఖచ్చితంగా మళ్ళీ జగనన్న గవర్నమెంటే వస్తుంది. చూసారుగా, ఇప్పటివరకు కూడా సత్యవేడు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నూకతోటి రాజేష్ తన ధీమాను వ్యక్తం చేస్తున్నారు, ధైర్యంగా కూడా వెళ్తాను, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారే మా బ్యాక్ ఎండ్ నుండి మమ్మల్ని గెలిపిస్తారు, వాళ్ళ క్యాండిడేటే జగన్ అయినప్పుడు మాకు భయం ఏముంది అనేటువంటి ధైర్యాన్ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అబ్నార్మల్గా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అంటే అక్షయ పాత్రలో తీసిచ్చినంతగా ఈజీగా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సో లెట్స్ వెయిట్ ఫర్ 2024 ఎలక్షన్స్లో చూసిన తర్వాత వాస్తవంగా ప్రజలు తీసుకున్న డబ్బుకి ఎంత విశ్వసనీయంగా జగన్మోహన్ రెడ్డి ఎడల ఉండబోతారు అనేటువంటి అంశం కూడా తేలబోతుంది. మరోవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే సిపిఎం ఒకవైపు, అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, సో అవుట్ ఆఫ్ 6 పార్టీస్, పొలిటికల్ పార్టీస్ అంతా కూడా ఒక ఎండ్లో నిలబడుతున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఎండ్లో నిలబడుతున్నారు. సో ఎక్కువ ఎవరు అన్నటువంటి అంశంలో ప్రజలు కూడా చాలా క్లారిటీతో ఇప్పటికే ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఏదైతే మనం పొందినటువంటి లబ్ధికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి వైపు నిలుస్తారా, లేదంటే 6 మంది ఒక్క తాటిపైకి వస్తున్నటువంటి ఒకవైపు నిలుస్తారా? సో వేచి చూద్దాం. అదేవిధంగా ఇవాళ కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా నూకతోటి రాజేష్ గారికి ఉండాలనేసి కూడా సిటీకి వెళ్ళి కోరుకుంటుంది. ఇది వాటి డిస్కషన్. రేపు మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, నమస్కారం.